వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు నేను వచ్చేసి దీపం ప్రమిదలు ఉన్నాయి కదండి, దీంట్లో మనం ఆయిల్ తక్కువగా పీల్చుకోవాలంటే ఒక టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఇవి మనకి మట్టి ప్రమిదలు ఉన్నాయి కదండి, వీటిని ఏం చేయాలంటే ఇలా మనం ఎండున్నా కానీ జస్ట్ వాటర్లో అండి ఇలా వేసి మనము ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మట్టిలో వాటర్ అంతా పీల్చుకొని మట్టి ప్రమిదలకి అప్పుడు వీటిని మనం ఎండలో పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ వరకు మనం, ఇప్పుడు ఎండ బాగా వస్తుంది కదా, మొత్తం ఇలా పెట్టేసి ఇలా మొత్తం నానబెట్టుకున్నాక మనము ఒక 10 మినిట్స్ తర్వాత వీటిని తీసి బాగా ఎండలో పెట్టుకోవాలి. అవి ఎండిపోయినాక మనం ఆయిల్ పోసామనుకోండి, కొంచెమే పడుతుంది, చాలాసేపు దీపం మనకు వెలుగుతూ ఉంటుంది. ఈ టిప్పు నేను ఎప్పుడు పాటిస్తాను, ఈసారి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టిప్పు పాటించండి, ఆయిల్ మనకి సేవ్ అవుతుంది. లేదంటే మనం ఇలా ఎండలు డైరెక్ట్ పోసి పెడితే ఆయిల్ త్వరగా లోపలికి పీల్చుకొని మనకు త్వరగా అయిపోతుంది, దీపం కూడా త్వరగా కొండెక్కుతుంది అన్నమాట. ఈ టిప్పు చాలా బాగుందిగా ఫ్రెండ్స్, మీరు కూడా పాటించండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి వాటర్ ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇవంతా మొత్తం నానిపోయి అప్పుడు మనకి ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇగో మనకి చిన్న చిన్న బుడవల టైప్ వస్తున్నాయి కదా, వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయి మనకి అప్పుడు ఆయిల్ తక్కువ పడుతుంది అన్నమాట. ఈ బుడగలన్నీ పోయినాక మనము 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి, తర్వాత ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా వచ్చేస్తాయి. మనము బుడగలు అనేవి ఆగిపోతే అప్పుడు మనం తీసేసుకొని వీటిని ఎండలో పెట్టుకుందాము. చూసారు కదా, ఇలా మనం వాటర్లో దించి తీసుకున్నాక ఎండలో పెట్టుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇది ఎండలో పెట్టాను. దీన్ని మనము ఒక 10 అవర్స్ కానీ అలా ఎండబెట్టుకోవాలంటే మనకు తెలిసిపోతుంది ఎండ ఎండిపోయాయా లేదనేది, అప్పుడు మనం తీసేసుకోవాలి. ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది, ఈ టిప్ పాటించండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి టిప్ కదా, థ్యాంక్ యూ.